हेलो नमस्ते, वेलकम टू साइलास किचन। చుట్టూ సరౌండింగ్స్ చూసారా, పచ్చగా ఉన్నాయి కదా. కానీ నేను మాత్రం ఇవాళ మీరు నాన్ వెజిటేరియన్లో హాట్గా ఏం వేసుకోవాలో చెప్పడానికి వచ్చేసాను. చాలామంది అడుగుతున్నారు నన్ను రోజు, మీరు జీలకర్ర ధనియాల జీలకర్ర పొడి అంటున్నారు, గరం మసాలా అంటున్నారు, గ్రేవీ పొడి అంటున్నారు, కూరకారం అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు, కానీ అదేంటి అని అడుగుతున్నారు. మన అందరి ఇళ్లలో పెద్ద పెద్ద వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి కదా, పైన ఇల్లంతా కూడా ట్యాప్స్ పెట్టుకున్నాం. మన అవసరానికి ట్యాప్ తిప్పాము, వాటర్ రావట్లేదు, మరి ఇప్పుడు ఎలా? అలాగే ఎన్ని కేజీలు మార్కెట్ నుంచి తెచ్చినా, ఎన్ని వెరైటీస్ వండినా కూడా అందులో టేస్టీగా పక్క కొలతల ప్రకారం మసాలా పడిందా లేదా అది లెక్క. అందుకే నేను మీ ముందుకు వచ్చాను. నేను చేసే కర్రీస్ అన్నిట్లో ఏ కర్రీ చేసినా కానీ ఈ పొడులే వాడతాను. మీరు కూడా ఒకటి రెండు సార్లు ఈ వీడియో చూసి మీ ఇంట్లో ఈ పొడులు చేసి పెట్టుకున్నారనుకోండి, మీరు వండుకోవచ్చు, ఒక 100 మందికి మీకు తర్వాత నేర్పించవచ్చు కూడా కాబట్టి. అండ్ మీ కర్రీ కూడా సూపర్ టేస్టీ, సూపర్ యమ్మీ. అంతేకాదు నేను క్లియర్గా డిస్క్రిప్షన్లో కూడా టైం ఫిక్స్ చేసి నేమ్స్ కూడా పెట్టి పెడతాను. మీరు ఏది ఎప్పుడు కావాలంటే అది క్లిక్ చేయండి, అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కర్ణుడికి కవచకుండలాలు ఉన్నట్టే, సత్యభామ దగ్గర యుద్ధ విద్యలు ఉన్నట్టే మీ దగ్గర కూడా ఈ పొడులు ఉంటే గనక మీ కిచెన్లో రాజ్యమేలవచ్చు. తద్వారా మీ కుటుంబంలో, మీ ఫ్యామిలీలో, మీ సర్కిల్స్లో అన్నిట కూడా మీదే రాజ్యం, మీరే ఇంకా క్వీన్. సరేనా, మరి ఇప్పుడు చూసేద్దామా ఈ మసాలా పొడులని ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎంత ఎంత వేయాలి, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఫస్ట్ మనం ధనియాల జీలకర్ర పొడిలోకి జంప్ అయిపోదామా. జస్ట్ 1 కప్ ఆఫ్ ధనియాలు తీసుకోండి. దాన్ని జస్ట్ వేసినాక వేయించండి కొంచెం సేపు. ఇది కొంచెం స్మెల్ వచ్చిన తర్వాత ధనియాల స్మెల్ వస్తుంది మంచిగా. ఇప్పుడు మనం అందులో 50% జీలకర్ర వేసేస్తున్నాం. జీలకర్ర ఎంతో టైం పట్టదండి వేగటానికి. నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయిస్తున్నాను. ఇవి పొడులు చేసి పెట్టుకుంటే మనకి వంట చేయాలంటే ఎంత ఈజీగా ఉంటుందంటే, నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇన్ని సంవత్సరాల నుంచి నేను కంపల్సరీ ముందే చేసి పెట్టుకుంటా. ఎప్పుడైనా మనకి ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి ఒకటి ఒకటి చేసుకోవడానికి ఇంత టైం పడుతుంది. అదే ఒకసారి 10 పొడులు మనకి కావాల్సినవి చేసేసామనుకోండి, ఏ పొడి అయిపోతే అప్పుడు చేస్తాం అప్పటికప్పుడు. బస్ అయిపోయింది, నాకు మంచి స్మెల్ వస్తుంది. ధనియాలు ఒక 5 నిమిషాలు వేగినాయి, జీలకర్ర ఒక 2 నిమిషాలు వేగింది. జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది కదా ఎంత వేయించాలి అనేది. అందుకని నేను టైంతో చెప్తాను. చలో ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకొద్దాం. సో ఇప్పుడు మనం సెకండ్ పొడికి వెళ్ళిపోదాము. అదేంటంటే మెంతులు జీలకర్ర పొడి. మెంతులు ఏంటి, నాన్ వెజిటేరియన్లో మెంతులు ఎక్కడేస్తారు అని అడుగుతుండొచ్చు మీరు. నాకు తెలుసు మీ క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి, అండ్ నా దగ్గర దానికి ఆన్సర్ ఉంది. చేపల పులుసులో, గోంగూర మనం కర్రీస్లో వేస్తాం కదా, మటన్ కానీ చికెన్లో కానీ, లేకపోతే మామిడికాయ వేస్తాము, పులుపులు టమాటా వేస్తాము, పులుపులు వేసిన నాన్ వెజిటేరియన్ కర్రీస్లో కంపల్సరీ మెంతులు జీలకర్ర పొడి కొంచెం వేయాలి. అమేజింగ్ టేస్ట్ ఉంటుంది. నేను లైట్గా ఫ్రై చేస్తున్నాను, మీడియం ఫ్లేమ్లో పెడదాము. ఇవన్నీ మీకు చెప్పాలని నాకు ఎక్కడో రాసిపెట్టుంది, మనం ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ మీద మనందరం కలవాలని కూడా. అందుకే ఇప్పటిదాకా వెయిట్ చేసి ఇప్పుడు మనందరం కలిసాం. ఏదో చెప్తారు కదా పెద్దవాళ్ళందరూ, లైక్ మనం జీవితంలో ఎవరిని కలవాలి అనేది కాలం డిసైడ్ చేస్తుంది. ఒకవేళ ఒకసారి కలిసిన తర్వాత ఎవరితోనే ఫ్రెండ్షిప్ చేయాలి అనేది మన హృదయం చెప్పుద్ది, అండ్ చెప్పిన తర్వాత వాళ్ళతో ఎంతకాలం ఉంటాం అనేది మన ప్రవర్తన చెప్పుద్ది అని. సో ఇప్పుడు మనము యూట్యూబ్ రాసిపెట్టింది, సబ్స్క్రైబ్ చేశారు, హృదయం చెప్పింది కాబట్టి, అండ్ ఎంతకాలం ఉంటాము అనేది నాకు కంటెంట్ చెప్పుద్ది కాబట్టి, యూ జస్ట్ కీప్ వాచింగ్ అండ్ ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ చేయండి. ట్రస్ట్ మీ, ఎందుకంటే ఇది కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను నేను, ఇట్లాగా అందరి మన్నన్లు పొందాను. అండ్ నా కామెంట్స్ వెళ్ళువలా వస్తున్నాయి, నేను ఇది ట్రై చేశాను చాలా బాగుంది, అది ట్రై చేశాను చాలా, మన మెంతులు వేగిని స్మెల్ చెప్పింది నాకు. సూపర్ సూపర్. ఈ టైంలో జీలకర్ర వేస్తున్నాను. మెంతుల్లో సగం జీలకర్ర తీసుకోండి, 2 స్పూన్ల మెంతులు ఉంటే 1 స్పూనే జీలకర్ర. జీలకర్ర తొందరగా వేగిపోతుంది. నైస్ స్మెల్.
నాకు ఇప్పుడే ఏదైనా గోంగూర మటన్ గోంగూర చికెన్ చేయాలనిపిస్తుంది వేయటానికి. నేను ఇవన్నీ ఎప్పుడు రెడీగా ఉంచుతానండి ఇంట్లో. సో స్టవ్ బంద్ చేస్తున్నాను అండ్ ఇప్పుడు జీలకర్రలో సగం ఆవాలు వేసాను. ఆవాలు వేగాల్సిన అవసరం లేదు, జస్ట్ ఈ వేడికి ఇట్లా ఉంటే చాలు. దట్స్ ఆల్. ఇప్పుడు మనకి ఇష్టమైన మనకి రెగ్యులర్గా అవసరమైన చాలామంది క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తున్న మన గరం మసాలా పొడి. గరం మసాలాకి ఏం చేస్తారంటండి, చెక్క లవంగ యాలుక మూడు ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకోండి. సో అన్ని ఈక్వల్ తీసుకోండి. యాలుక్కలు ఈక్వల్ తీసుకొచ్చిన తర్వాత యాలుక్కలు మాత్రం జస్ట్ కొన్ని తీసి పక్కకు పెట్టేసేయండి. ఈక్వల్ లవంగ వేసేసాను అండ్ 25 గ్రామ్స్లోంచి కొంచెమే పక్కకు పెట్టి ఒక 5 గ్రామ్స్ పక్కకు పెట్టి 20 గ్రామ్స్ ఆఫ్ యాలుకలు కూడా వేసేసాను. ఇదే గరం మసాలా పొడి. దీన్ని మంచిగా మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 మినిట్స్ వేయించుదాం. మనం జనరల్గా లాస్ట్లో వేస్తాం కదా పచ్చి మసాలా కూడా వేస్తామండి కొన్ని కర్రీస్లో, చికెన్ గ్రేవీలో, వాటిల్లో ధనియాలు గసగసాలు ఈ మూడు పచ్చివి వేసి గ్రైండ్ చేసి పచ్చి కొబ్బరి లాస్ట్కి వేసి ముద్ద అవుతుంది ఇట్లా నీళ్ళు పోసి పేస్ట్ వస్తే. ఆ పచ్చి మసాలా వేస్తే కూడా కొన్ని కర్రీస్లో చాలా బాగుంటుంది. ఆంధ్రాలో పచ్చి మసాలా వేస్తారు, తెలంగాణలో ఎండు మసాలా వేస్తారు. సో దీన్ని వేయించాలన్నమాట ఇట్లాగా. ఇవి మీరు బయట పెట్టుకోదలుచుకుంటే కనుక 1 వీక్ మాత్రమే వాడండి. మీరు ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం మీ ఇష్టం. ఎయిర్ టైట్గా ఉంటే జస్ట్ ఇప్పుడే నూరిన స్మెల్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఎయిర్ టైట్ డబ్బాలు పెట్టడం మర్చిపోవద్దు. నేను మసాలాలు 3 ఒకటే బాక్స్లో పెడతాను, ఫుల్ ఎయిర్ టైట్ ఫ్రిడ్జ్లో పెడతాను. ఎప్పుడు ఏదైపోతే అది చేస్తాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎప్పుడైనా నాటుకోడి అట్లా చేశాను అనుకోండి, అప్పటికప్పుడు జస్ట్ ఉత్తగానే లవంగ చెక్క యాలక దాన్ని చేసేస్తాను. అది ఇంకొక టేస్ట్, నాటు టేస్ట్. సో ఇది మంచిగా వేగుతుంది, వేగనిద్దాము. చెక్క కనుక పెద్ద పెద్దగా ఉంటే కనుక ముక్కలు చేయండి. 5 మినిట్స్ నుంచి వేగుతుంది ఇది. నాకు ఒక్కొక్కసారి టక్కన మాట్లాడాలంటే ఏమంటారు హెజిటేటింగ్గా ఉంది. చాలామంది అంటున్నారు శనగపిండి ఎందుకు అంటున్నారు, శనగపిండి కదా. అండ్ ఇంకా కొన్ని వర్డ్స్ని మీరు చూయించటం ఏంటి, చూయించటం అనే వర్డ్ ఉంది అంటే ఉంది, తెలంగాణలో ఉంది చూయించటం అనే వర్డ్. నాకు రెండు ప్రాంతాలతోటి చాలా దగ్గర సంబంధం ఉంది కాబట్టి నాకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది కొంచెము. అందుకే ఇప్పుడు ఏమంటాము లగెత్తు అంటారు, లేకపోతే పరిగెత్తు అంటారు ఆంధ్ర సైడు. తెలంగాణలో ఏమంటే ఉరుకు అంటారు, తొందర రా అంటానికేమో జల్దీ రా అంటారు. అట్లనే ఇట్లా కొంచెం సేపు టైం ఉన్నప్పుడు కొంచెం ఆగరా, కొంచెం సేపు ఉండు అంటారు ఆంధ్రాలో. ఇక్కడేమో కొంచెం ఆగరాదే అంటారు, జర ఆగరాదే అంటారు. లేకపోతే ఇట్లా వేయించేటప్పుడు లేకపోతే ఏదైనా ఉన్నప్పుడు చైన్ ఒప్పెడుతుంది అంటారు ఆంధ్ర సైడ్. అండ్ ఇక్కడ చైన్ వస్తుంది అంటారు. ఇట్ డిపెండ్స్, భాష కొంచెం స్లాంగ్ వేరైనా కానీ భావం అందరిది ఒకటే. మనమందరం తెలుగు వాళ్ళము అండ్ భాష ఎలా ఉంటుంది, స్లాంగ్స్ డిఫరెంట్ ఎలా ఉంటుంది అంటానికి నేను అప్పుడప్పుడు కొంచెం ఇట్లాగా అక్కడ ఇక్కడ ఏమంటారు అనేది ఒకసారి మనం కూడా చూద్దాం. ఇది ఫుల్ మంచి గుమగుమా వస్తుంది, స్మెల్ కట్టేస్తున్నా. 5 మినిట్స్ వేగింది ఇది. టైం ఎందుకు చెప్తున్నాను చెప్పాను కదా మీకు కూడా కరెక్ట్గా ఇలాగే రావడానికి. అండ్ ఇందులో లాస్ట్కి నేను స్మెల్ కోసం ఒక ఫుల్ పెద్ద వెల్లుల్లి ఒకటి ఫుల్ వేసేస్తున్నా. దీంతోపాటు గ్రైండ్ చేస్తే స్మెల్ చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. మనం ఎండింగ్లో యాడ్ చేస్తాం కదా, ఆ ఎండింగ్లో వెల్లుల్లి ఫ్లేవర్ ఇట్లా గుప్పని తగులుతుంది అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసాం మన స్పెషల్ పొడి. దీన్ని గ్రేవీ పొడి అంటారు. దీనిలో ఫస్ట్ నేను ఎండు కొబ్బరి వేస్తున్నా బికాజ్ ఇది బాగా వేగాలి కాబట్టి. ఇది అన్ని ఈక్వల్ క్వాంటిటీస్, కొంచెం చాలు. ఈ గ్రేవీ పొడి అంటే ఏంటంటే కొంతమంది గ్రేవీ చిక్కగా కావాలనుకుంటారు అండ్ టేస్ట్లో కూడా ఒక డిఫరెన్స్ ఉండాలనుకుంటారు. మనకి బయట రెస్టారెంట్స్లో దొరుకుతుంది అండ్ వంటలు చేసేవాళ్ళు బాగా యూజ్ చేస్తారు. ఇది మనకి గ్రేవీ చిక్కగా డిఫరెంట్ స్టైల్లో రావాలనుకున్నప్పుడు కొంతమంది ఏమో ఉత్త ఉప్పు కారం పసుపు మసాలాలు నలంటారు, వాళ్ళకి అట్లా ప్లెయిన్గా నాటు స్టైల్ అట్లే ఇష్టం. కొంతమందికి ఏమో పాలిష్డ్ కొంచెం ఆ గ్రేవీ ఆ మసాలా అండ్ టేస్ట్లో కూడా ఎక్కువ కారం ఉండదు, ఎక్కువ ఘాటు ఉండద్దు, అలాంటి వాళ్ళు ఇది కంపల్సరీ యూజ్ చేయాలి. నేను కూడా కొన్ని వెజిటేరియన్ కర్రీస్లో వాడతాను ఇది, నాన్ వెజ్లో అప్పుడప్పుడు యూజ్ చేస్తాను. దానికి ఓన్లీ 5 ఇంగ్రీడియంట్స్ చాలు మనకి. ఒకటి ఎండు కొబ్బరి, దాన్ని ముందు ఇట్లా ఫుల్ వేగనీయండి. సో ఇది వేగింది, కలర్ వస్తుంది అండ్ ఇప్పుడు నేను జీడిపప్పు యాడ్ చేస్తున్నాను. ఈక్వల్ క్వాంటిటీస్ అండి, జీడిపప్పు తొందరగానే వేగుద్ది. అండ్ దీంతోపాటు నేను అంతే క్వాంటిటీ తర్బూజా గింజలు, ఇవి పుచ్చ గింజలు కానీ తెల్ల పుచ్చ, తర్బూజ తెలుసు కదా మనకి తెల్ల పుచ్చ గింజలు. చాలా బాగుంటుంది ఇది టేస్ట్.
ఇది గ్రేవీని జస్ట్ ఒక 1 కేజీ కర్రీకి ఇది 1 టేబుల్ స్పూన్ వేస్తే మోర్ దాన్ ఎనఫ్. చాలా యూజ్ అవుతుంది మీకు గ్రేవీ ఇష్టపడే వాళ్ళకి. అండ్ రెస్టారెంట్ స్టైల్ ఇష్టపడే వాళ్ళకి ఇది బాగా సెట్ అవుతుంది. గసగసాలు నువ్వులు తొందరగా వేగుతాయి కాబట్టి నేను లాస్ట్కి యాడ్ చేస్తాను. మంచిగా వేగనివ్వండి. చిటపట 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 ఎగిరి కింద పడుతున్నాయి. కొంచెం నువ్వులు వేస్తున్నాను, సేమ్ ఉందే. అండ్ కొంచెం గసగసాలు. అయిపోయింది. అసలు ఈ గ్రేవీ టేస్ట్ మామూలుగా రాదు. ఇది వెజిటేరియన్ కర్రీస్లో కూడా చాలా బాగుంటుంది. ఆలూ గ్రేవీ కానీ నేను మొన్న దాంట్లో వేశాను. ఆలూ ములక్కాయ చెర్రీ టొమాటో గ్రేవీ చేశాను, అందులో ఇది వేస్తే అసలు ఏమన్నాయమ్మయ్యా. గసగసాలు అవి తొందరగా వేగిపోతాయి, ఎందుకంటే వెళ్ళి డైరెక్ట్ మన కడాయికి అంటుకుంటాయి కాబట్టి. బంద్ చేస్తున్నా, దట్స్ ఆల్. సో అయిపోయింది నెంబర్ 4. సో ఇప్పుడు మనం మటన్ మసాలా పొడి చేయబోతున్నాం. కరెక్ట్గా విన్నారు, మటన్కి సపరేట్ మసాలా ఉంటుందా అంటే ఉంటుంది. కొన్ని టైప్స్లో మనం ఘాటుగా తినాలనుకుంటాం చూసారా, అట్లాంటప్పుడు ఈ మసాలా వేస్తే సింప్లీ సూపర్. దాంట్లో కూడా అంతే, సింపుల్గా ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకుంటున్నా. ఫస్ట్ చెప్పేవన్నీ కూడా జస్ట్ ఇప్పుడు 1 టీ స్పూన్ చెక్క తీసుకున్నాను. అండ్ సేమ్ క్వాంటిటీ ఆఫ్ లవంగ తీసుకుంటున్నాను, సేమ్ క్వాంటిటీ ఆఫ్ యాలక తీసుకుంటున్నాను. ఈ 3 ఇట్లా వేగుతుంటే మనకి కావాల్సిన మిగతా అన్నీ చూద్దాము. జస్ట్ 1 నల్ల యాలకాయ వేస్తున్నాను, ఒకటి. అండ్ ఎ పించ్ అంటే జాజికాయలో 1/8 జాజికాయ తీసుకుంటున్నాను. అండ్ జాపత్రి జస్ట్ 2-3 ఆకులు. చూస్తున్నారు కదా, అవన్నీ ఎక్కువ పట్టవు. తోక మిరియాలు కూడా అంతే, జస్ట్ 1/4 టీ స్పూన్ కూడా లేదు, ఇది 1/8 టీ స్పూన్ లెక్క పెట్టిన 4 అన్నమాట. ఇది ఆనియన్ పువ్వు, ఇవి తీసుకున్నాను. అండ్ ఎండు కొబ్బరి, ఇది మంచిగా వేగాలి, ముందే వేసేయండి. 1 టీ స్పూన్ ధనియాలు తీసుకుంటున్నాను, జస్ట్ 1 టీ స్పూన్. అండ్ 1/2 టీ స్పూన్ గసగసాలు, దట్స్ ఆల్. మన అద్భుతమైన మటన్ మసాలా పొడి అయిపోయింది. దీన్ని కనుక ఇప్పుడు నేను ఈ 1/1 టీ స్పూన్ తీసుకున్నాను కదా, ఇది లేదు లేదంటే 3 కిలోలు మటన్లోకి వస్తుంది. అంటే లెక్క పెట్టండి, అంటే 1 నల్ల యాలకాయ నేను 3 కేజీలు దానిలోకి వేసినా అంటే ఎంత తక్కువ. నేను డిస్క్రిప్షన్లో ఇస్తా అని చెప్పేది అందుకే. సో కీప్ ఫాలోయింగ్ని. దీన్ని మంచిగా గ్రైండ్ చేసి చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడన్నా నాకు డిఫరెంట్గా కావాలి, నాకు ఘాటుగా కావాలి, నాకు హాట్గా కావాలి అంటారు చూసారా, అప్పుడు 1 కేజీలో 1 టీ స్పూన్ ఇది వేయండి చాలు. ఇంకా మీరు జస్ట్ స్వర్గానికి ఒక బెత్తడి కింద ఉంటారు అంతే టేస్ట్ విషయంలో. చాలా చాలా అథెంటిక్ రెసిపీస్. మా అమ్మమ్మ, మా నాన్నమ్మ, మా అమ్మ, మా మేనత్త, మా ఆడపడుచు ఇంతమంది కాకుండా మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళినా కానీ వంట గురించి దాంట్లో ఏం కలుపుతుందన్న దాని గురించి చూడటమే కాకుండా ఇంటికి వచ్చి ఎక్స్పెరిమెంట్స్ చేసేదాన్ని. చాలా ఇది ఎలా చేస్తే ఎలా ఉంటుంది, కొన్ని వికటించిన సందర్భాలు ఉన్నాయి, అవి అట్లాంటివి కంటిన్యూ చేయాలి. ఇవి నేను ఎప్పటి నుంచో చేస్తున్నవి కాబట్టి మీరు బ్లైండ్గా చేయొచ్చు. ఇవన్నీ కలిపి ఒక 3-4 మినిట్స్ వేయించుదాం. గసగసాలు లాంటివి లాస్ట్కి వేసుకోండి, సన్నగా ఉన్నాయి. ఎండు కొబ్బరి లాంటివి ఫస్ట్కి వేయండి, చెక్క యాలక్కాయ కూడా ఫస్ట్కి వేయచ్చు. సో ఇది మంచిగా వేగిపోయింది, ఇమ్మీడియట్గా తీసేయండి. మనకి బ్రహ్మాండమైన మటన్ మసాలా రెడీ అయింది. ఎప్పుడెప్పుడు మీరు మటన్ ఉండాలా అది 1 టీ స్పూన్ యాడ్ చేయాలా లాస్ట్లో నేను వెయిట్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు నేను చూపించబోతున్నాను, ఎవరికి తెలియని, అసలు నేనే కనిపెట్టిన బిర్యానీ మసాలా. అవును, అంటే ఇది ఒక్కటేస్తే బిర్యానీలో మీరు ఇంక ఏమీ వేయాల్సిన అవసరం లేదు. అల్లం వెల్లుల్లి దగ్గర నుంచి ఉప్పు, కారం, పసుపు అన్నీ అందులోనే ఉంటాయి. ఇది ఏమైందంటే ఒకసారి నేను అవుట్డోర్ ట్రావెల్కి వెళ్ళినాము. ఎక్కడికి వెళ్ళా ట్రావెల్కి వెళ్తే మేము మా వంట మేము ఒక్క పూటన చేసుకోవడానికి ఇష్టపడతాం. సో ఐ డూ క్యారీ ఏ ట్రావెల్ కిట్ అనమాట. అప్పుడు ఏం చేశానంటే బిర్యానీ కోసం అని సరే ఇలా చేస్తే ఎలా ఉంటుందని చెప్పి ఒక మసాలా తయారు చేశాను. అది ఇట్ కేమ్ ఎక్స్ట్రాడినరీ అనమాట. అసలు మామూలుగా కాదు. ఆ 1 పౌడర్ తీసి 2 టేబుల్ స్పూన్స్ నేను కలిపిన బిర్యానీలో మ్యారినేషన్ కోసం, దట్స్ ఆల్ దేర్ అండ్ స్మార్ట్. అంత టేస్టీగా వచ్చింది బిర్యానీ. ఇది వేసిన తర్వాత యాజ్ ఏ సెడ్ మీరు ఇదేమేం తేయాలి, ఇదేం తేయాలి ఏమి అవసరం లేదు. ఈ బిర్యానీ మసాలా ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే మీకు బిర్యానీ చేయటం
చిటికలో పని అని చెప్పబోతున్నాను, ఇట్లా అన్నాను చిటికలో పని. కాబట్టి ఇది జాగ్రత్తగా చూడండి, డీటెయిల్డ్గా నోట్ చేసుకోండి. నో డౌట్ డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు అన్ని డీటెయిల్స్ ఇస్తాను, చూస్తుండండి. ఇందులో కొన్ని వేయించేది ఉంది, కొన్ని ఏమో యాజ్ ఇట్ ఈస్గా కలిపేది ఉంది. సో నేను వేయించేయన్నీ ముందేస్తున్నాను. చెక్క, యాలుక, చెక్క, లవంగ, యాలుక ఈక్వల్ యాజ్ ఏ సెడ్ లవంగ. ఇవి మనకి మంచిగా బాగా వేగాల్సినవి. ఇవి వేపుతూ వేగుతూ వేగుతూ ఉంటే కొంచెం ధనియాలు యాడ్ చేస్తున్నాను. ఎట్లా అంటే చెక్క, లవంగ, యాలుక ఎంత తీసుకున్నామో దాని మంద మా మూడు కలిపి ఎంత ఉందో అంత ధనియాలు తీసుకోండి. ఇందులో కొద్దిగా వెరీ లిటిల్ ఆనియన్ పువ్వు వేస్తున్నాను, 5-6 తోకమిరియాలు వేస్తున్నాను, కొద్దిగా మార్వడి మేతి, కసూరి మేతి, మార్వడి మేతి అంటారు కదా అది వేస్తున్నాను, అండ్ కొంచెం చిన్న ముక్క జాజికాయ వేస్తున్నాను, అండ్ 2-3 రెబ్బలు జాపత్రి వేసాను. బిర్యానీ మసాలా ఇది ప్యూర్లీ. ఇది మంచిగా స్మెల్ వచ్చేదాకా వేయించండి. ఇది ఒక్కటి చేసి పెట్టుకుంటే బిర్యానీ మీకు డెడ్ ఈజీ అయిపోతుంది. అంటే చికెన్ బిర్యానీకి ముందు చికెన్ మ్యారినేట్ చేస్తాం కదా, అప్పుడు ఇది ఒక టేబుల్ స్పూను అంటే మీకున్న క్వాంటిటీని బట్టి కలిపేసి, మళ్ళీ రైస్లో కూడా కొంచెం మనం ఆ డిప్పర్ ఉంది కదా లేకపోతే మూట కడతాం కదా అల్లం వెల్లుల్లి పేస్టును మసాలా, దాంట్లో కూడా లైట్గా మూట కట్టి దాంట్లో రైస్ వండేటప్పుడు ఈ రెండిట్లో వేసేస్తే ఇదే పొడిని. కాకపోతే ఇది కాక మీరు బిర్యానీలో యాడ్ చేసుకునే ఏముంటాయంటే అనాస పువ్వు, మరాఠీ ముగ్గ వేస్తాం కదా తాలింపులో, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, మరాఠీ ముగ్గ, దట్స్ ఆల్. పుదీనా ఆటోమేటిక్గా వేస్తాం అంతే. ఆ మూడు మనం క్యారీ చేసి పొడి ఒక్కటి క్యారీ చేసినామంటే స్టార్ హోటల్లో కన్నా బెస్ట్ బిర్యానీ మన ఇంట్లోనే రెడీ అవుతుంది, మనం ఎక్కడికైనా ట్రావెల్కి వెళ్ళినా రెడీ అవుతుంది. ఇదేంటంటే ఇన్స్టెంట్ బిర్యానీ మసాలా లాగా అనమాట, లైక్ మనకి వేరే ఏం ఎత్తుక్కోకుండా, ఉప్పు కారం పసుపుతో కూడా పాటు ఏం ఎత్తుక్కోకుండా. లేదు మనకి మామూలుగా నేను ఎప్పటిలాగానే నానబెట్టుకుంటాను మ్యారినేషన్ అంటే చికెన్ తీసుకుంటాం, కొంచెం పసుపు వేస్తాం, ఉప్పు వేస్తాం, కారం వేస్తాం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం, ధనియాల జీలకర్ర పొడి వేస్తాము, గరం మసాలా పొడి వేస్తాము, నిమ్మకాయ వేస్తాము, పుదీనా వేస్తాము, పచ్చిమిర్చి వేస్తాము, టమాటాలు వేస్తాము అన్నీ వేసి మంచిగా కలుపుతాం, మ్యారినేట్ చేస్తాం. అట్లా కాదు, జస్ట్ ఇది 2 టేబుల్ స్పూన్స్ ఈ పౌడర్ వేస్తే చాలు, నిమ్మకాయ రసం కలిపినాం పక్కకు పెట్టినామంటే బిర్యానీ రెడీ. మీకు ఏది ఈజీ అయితే అది, అండ్ ఏది కంఫర్టబుల్ ఉంటే అది, మీ ఇష్టం, చాయిస్ ఈజ్ యువర్స్. సో ఇది వేగింది, దీన్ని గ్రైండ్ చేయాలి మనము. గ్రైండ్ చేసేటప్పుడు నేను ఇది బంద్ చేస్తున్నా స్టవ్. ఇది గ్రైండ్ చేసిన తర్వాత పొడి అయిన తర్వాత ఇవన్నీ కూడా వేసి, ఇప్పుడు నేను నెయ్యిపోయి కూడా వేసి దీంతో పాటు పొడిలో కలపాలి. అదేంటంటే 1 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు, అండ్ కారం 3 టేబుల్ స్పూన్స్, కొద్దిగా షాజీ, 1 టేబుల్ స్పూన్ ఫుల్ అల్లం పౌడర్ లేదా 1.5 టీ స్పూన్. అల్లం ఎలా పౌడర్ చేశానంటే నేను మంచిగా కడిగి తుడిచి ముక్కలు కట్ చేసి నీడ కారబెట్టాను. ఫస్ట్ నీడ కారబెట్టి దాన్ని పొడి చేశాను. మామూలుగా అయితే సొంటి దొరుకుతుంది మనకి బయట, కానీ అది ఎండకి ఎండి 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 ఉంటుంది. దీ మనం ఇంట్లో తయారు చేసుకుని అల్లం పొడికి సొంటికి స్మెల్ కొంచెం ఈక్వల్ ఉంటుంది, కానీ ఇది చాలా ఫ్రెష్ ఉంటుంది, సూపర్. సొంటి స్మెల్ వస్తుంది, అల్లం స్మెల్ రెండు వస్తున్నాయి ఇందులో, దట్స్ ఆల్. ఇప్పుడు ఇందులో లాస్ట్కి మనం గసగసాలు వేయాలి కదా వేడిగా ఉన్నప్పుడే. కొంచెం గసగసాలు వేసాను, ఈ దీని మీద ఉన్న వేడికి అది వేగిపోతుంది నో డౌట్. దాంట్లో ఈ పొళ్ళన్నీ కలపాలి, అండ్ గ్రైండ్ చేసేటప్పుడు లాస్ట్కి ఈ వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి ఒక పెద్దది. దీన్ని మొత్తం కలిపి పొడి చేస్తే మనకు ఒక ఫైన్ పౌడర్ అవుతుంది, ఇవి అక్కడక్కడ కనిపిస్తుంటుంది లైట్గా పొడి. అసలు ఇది బిర్యానీకి కానీ ఎనీ మసాలాకి మీకు ఇన్స్టెంట్గా కావాలి ఏం వేయకుండా అంటే దీన్ని 1 టీ స్పూన్ వేస్తే చాలు, సూపర్. సో చేసేద్దామా మరి పొడి, చలో. మన మసాలాస్ అన్నీ రెడీగా ఉన్నాయి, మన అమ్ముల పొదిలో ఆయుధాలు సిద్ధంగా ఉన్నట్టు అర్థం. ఇది గ్రేవీ మసాలా, ఇది ధనియాల జీలకర్ర పొడి మటన్ మసాలా, ఇది మెంతులు జీలకర్ర పొడి, ఇది బిర్యానీ మసాలా ద స్పెషల్, అండ్ ఇది గరం మసాలా. ఇంకేంటి ఆలస్యం, ఇంకెప్పుడు కూడా నన్ను వంట చేసేటప్పుడు ఇదేం మసాలా అదేం మసాలా అని అడగద్దు. నేను జస్ట్ పేర్లు చెప్తాను, మీరు డిస్క్రిప్షన్లో చూసుకోండి, ఆర్ అదర్వైజ్ ఈ వీడియోకి వచ్చి చూసుకుందరు. కానీ ఇలాంటి రెడీ చేసి సిద్ధంగా పెట్టుకుంటే మనం ఎప్పుడు పీస్ఫుల్గా మన శాంతిగా వంట చేసుకోవచ్చు. ఇగో ఇప్పుడు బయట కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉందో, అలా మనం ఇంట్లో ఉన్నా కూడా ఇవన్నీ సిద్ధంగా ఉంటే సూపర్ డూపర్ యమ్మీ వంటలు చేసేయచ్చు వితౌట్ ఎనీ ఎఫర్ట్. కాబట్టి చూస్తూనే ఉండండి శైలాస్ కిచెన్ మరిన్ని రెసిపీస్ కోసం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్, అదర్వైజ్ యూ వోంట్ గెట్ ద నోటిఫికేషన్స్ అండ్ ప్రీవియస్ కూడా కనిపించవు.
అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఏం కావాలనేది నా కామెంట్స్లో రాయండి. చాలామంది రాస్తున్నారు, అవి నేను లిస్ట్లో చేసి పెట్టుకుంటున్నాను. ఎవెన్చువల్లీ వన్ బై వన్ చేస్తూనే ఉంటాను, చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.